Hey guys, welcome to Dynamic Telugu channel. నా పేరు పుష్ప. ఒక్క రూపాయికే విమానం టికెట్ అనగాని ఆయన్ని అంత పెద్ద పిచ్చోళ్లాగా చూశారు. వేలు విలువ చేసే ఏరోప్లేన్ టికెట్ ని అంత చీప్ గా ఎలా ఇస్తారని ఆశ్చర్యపడ్డారు. ఇది ఇంపాసిబుల్ అని కొట్టిపడేశారు. కానీ ఆయన వెనక్కి తగ్గలేదు. అనుకున్నది సాధించారు. ఒక్క రూపాయికి ఏరోప్లేన్ టికెట్ ని ఇచ్చి మధ్యతరగతి వ్యక్తిని సైతం సంపన్నుడిలాగా గగన వీధుల్లో తిరిగేలా చేశారు. ఆయనే ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జిఆర్ గోపినాథ్. రీసెంట్ గా రిలీజ్ అయిన సూర్య మూవీ ఆకాశం నీ హద్దురా ఈ లెజెండ్ ఇన్స్పిరేషన్ తోనే తెరకెక్కించారు. ఒక్క రూపాయితో ఏరోప్లేన్ నడపాలంటే ఎన్ని రెస్ట్రిక్షన్స్ తో కూడుకున్న విషయం అనేది ఈ మూవీలో చూపించారు. అయితే అది మూవీ కాబట్టి కొన్ని సీన్స్ క్రియేటివిటీతో తీసుంటారు. కానీ రియల్ లైఫ్ లో ఎయిర్ డెక్కన్ ఫ్లైట్ వింగ్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి, ఆ ఏరోప్లేన్ కంపెనీ ఇప్పుడు కూడా సర్వీస్ అందిస్తుందా, ఒక్క రూపాయితో ఏరోప్లేన్ టికెట్ అనే కాన్సెప్ట్ సక్సెస్ అయ్యిందా లేదా, ఇప్పుడు ఎయిర్ డెక్కన్ ఫౌండర్ అయిన గోపినాథ్ గారు ఏం చేస్తున్నారు అనే విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో లాస్ట్ లో మూవీలో చూపించిన ఏరోప్లేన్ యాక్సిడెంట్ సీన్స్ నిజమా కాదా అనేది కూడా చెప్తాను. వీడియో చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. జిఆర్ గోపినాథ్ గారి పూర్తి పేరు గోరేరు రామస్వామి అయ్యంగార్ గోపినాథ్. ఈయన 1951 నవంబర్ 13 కర్ణాటకలోని హాసన్ డిస్ట్రిక్ట్ లో ఒక చిన్న గ్రామంలో పుట్టారు. 8 మంది సంతానంలో గోపినాథ్ గారు రెండోవారు. తన ఫాదర్ ఒక స్కూల్లో టీచర్ గా జాబ్ చేసేవారు. అమ్మగారు హౌస్ వైఫ్. ఆర్మీలో చేరాలనే గోల్ తో తను 1962 బీజాపూర్లోని ఆర్మీ స్కూల్లో చదివారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామ్స్ లో పాస్ అయ్యారు. 20 వయసులో ఇండియన్ ఆర్మీ అకాడమీలో ఎడ్యుకేషన్ ని కంప్లీట్ చేసి సోల్జర్ గా సర్వీస్ అందించారు. 1971 బంగ్లాదేశ్ యుద్ధంలో పాల్గొన్నారు. 8 తర్వాత ఆయన సైన్యం నుంచి రిటైర్ అయ్యారు. ఆర్మీ నుంచి బయటకు వచ్చాక ఆయన ఖాళీగా ఉండలేకపోయారు. ఏదైనా బిజినెస్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఫస్ట్ ఆయన పట్టు పురుగుల పెంపకాన్ని స్టార్ట్ చేశారు. దాంతో ఆయన పట్టిందల్లా బంగారమే అన్నట్టు వ్యాపారంలో మంచి లాభాలు వచ్చాయి. సరికొత్త ఆలోచనతో మంచి బిజినెస్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆటోమొబైల్, హోటల్స్ ఇలా చాలా రకాల బిజినెస్ లో ఆయన లక్ ని పరీక్షించుకున్నారు. చివరికి 1997 ఆయన డెక్కన్ ఏవియేషన్ కంపెనీ పేరుతో హెలికాప్టర్ సర్వీసెస్ ని స్టార్ట్ చేశారు. అప్పట్లో హెలికాప్టర్స్ కి మంచి డిమాండ్ ఉండేది. రాజకీయ నేతలు, సెలబ్రిటీస్ ఎక్కువగా విమానాల్లో ట్రావెల్ చేయడానికి ఇష్టపడేవారు. అదే గోపినాథ్ గారి వ్యాపారానికి మంచి ప్రాఫిట్స్ ని తీసుకొచ్చింది. సెలబ్రిటీస్, ఫేమస్ పర్సనాలిటీస్ ఎక్కడికి వెళ్లాలన్నా హెలికాప్టర్ ఎక్కాల్సిందే. అయితే గోపినాథ్ గారు అంతటితో సాటిస్ఫై అవ్వలేదు. అక్కడ నుంచి మరో అడుగు ముందుకు వేశారు. అదే ఎయిర్ డెక్కన్ కంపెనీ. 2003 స్టార్ట్ అయిన ఈ కంపెనీ చాలా తక్కువ టైంలోనే ప్రజాదరణ పొందింది. చిన్న ఏరోప్లేన్స్ ని రంగంలోకి దింపి చీప్ గా ఏరోప్లేన్ సర్వీసెస్ ని అందిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకుంది. ఏరోప్లేన్ టికెట్ తక్కువ కాస్ట్ కే వస్తున్నా అది మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉండడం లేదు అనే విషయాన్ని గోపినాథ్ గారు గుర్తించారు. 2006 ఒక్క రూపాయికే విమానం టికెట్ అనే అడ్వర్టైజ్మెంట్ తో తమ పోటీ సంస్థలని సైతం షాక్ అయ్యేలా చేశారు. అప్పట్లో ఆ ప్రకటన సెన్సేషన్ గా మారింది. ఈ అడ్వర్టైజ్మెంట్ తో ఏరోప్లేన్ టికెట్ కౌంటర్స్ మూవీ హాల్ క్యూస్ ని తలపించాయి. ఇక్కడ మనం రియల్ లైఫ్ కి రియల్ లైఫ్ కి మధ్య డిఫరెన్స్ ని అర్థం చేసుకోవాలి. మూవీ ప్రకారం ఒక రూపాయికే విమానం టికెట్ అనేది ఒక సక్సెస్ ఫార్ములా. కానీ రియల్ లైఫ్ లో ఆ సంస్థకి అది పెద్దగా లాభాలు తెచ్చిపెట్టలేదు. గోపినాథ్ గారు అనుకున్నట్టు ఆయన సామాన్య ప్రజల కలల్ని నిజం చేయగలిగారు. కానీ దానివల్ల కంపెనీ భారీ నష్టాల్ని చూడాల్సి వచ్చింది. 1 రూపాయి టికెట్ ఆలోచన అమలు చేసిన 2 ఏళ్లలోనే ఆ కంపెనీకి మళ్లీ తేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. భారీ నష్టాల వల్ల ఎయిర్ డెక్కన్ ఎయిర్లైన్స్ 2008 లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కంపెనీలో విలీనం కావాల్సి వచ్చింది. అయితే కింగ్ ఫిషర్ కూడా ఏవియేషన్ ఫీల్డ్ లో ఎక్కువ కాలం నిలబడలేకపోయింది. 2012 ఆ కంపెనీ కూడా తమ ఫ్లైట్ సర్వీసెస్ ని ఆపేసింది. కానీ ఈ వరుస ఫెయిల్యూర్స్ కి గోపినాథ్ గారు భయపడలేదు. ఎక్కడ పడ్డామో అక్కడే నిలదొక్కుకోవాలనే పట్టుదలతో ఆయన డెక్కన్ 360 పేరుతో కార్గో ఎయిర్ప్లేన్ సర్వీసెస్ ని స్టార్ట్ చేశారు. 2017 ఎయిర్ డెక్కన్ మళ్ళీ మార్కెట్ లోకి వచ్చింది. ఏ ఆఫర్ అయితే ఆ కంపెనీని నష్టాల్లోకి నెట్టిందో అదే ఆఫర్ తో గోపినాథ్ గారు మళ్ళీ తన లక్ ని పరీక్షించుకోవాలనుకున్నారు. గవర్నమెంట్ అందుబాటులోకి తెచ్చిన ఉడాన్ పథకం ద్వారా చిన్న విమానాలతో చిన్న సిటీస్ లో తక్కువ కాస్ట్ కి ఏరోప్లేన్ సర్వీసెస్ ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఫస్ట్ ముంబై, ఢిల్లీ, కోల్కతా, షీలాంగ్ సిటీస్ ని కలుపుతూ ప్లేన్ సర్వీసెస్ ని స్టార్ట్ చేశారు. గత చేదు అనుభవాల్ని మైండ్ లో పెట్టుకుని ఈసారి లక్కీ డ్రా ద్వారా రూపాయికి టికెట్ ని అందించారు. అంటే ఒకరికి మాత్రమే రూపాయి టికెట్ వస్తుంది. బ్యాంకులకి లోన్ రీపే చేయకుండా విదేశాల్లో తలదాచుకున్న కింగ్ ఫిషర్ ఫౌండర్ అయిన విజయ్ మాల్యా వల్ల గోపినాథ్ గారు కూడా చిక్కుల్లో పడ్డారు. ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ నుంచి నిధుల మళ్లింపులో గోపినాథ్ గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది అనే అనుమానంతో సిబిఐ వాళ్ళు గోపినాథ్ గారిని విచారణ చేస్తున్నారు. 2007 గోపినాథ్ గారు
ఎయిర్ డెక్కన్ ని మాల్యాకి అమ్మేసి కింగ్ఫిషర్ బోర్డులో మెంబర్ గా ఉన్నారు. కరోనా వల్ల ఎయిర్ డెక్కన్ సర్వీసెస్ ఆగిపోయాయి. ప్రస్తుతం ఈ కంపెనీ ఎయిర్ బస్ A320, ATR-42, ATR-72 ఏరోప్లేన్స్ ని మాత్రమే నడుపుతుంది. ఆకాశం నీ హద్దురా మూవీలో యాక్సిడెంట్స్ గురించి వీడియో లాస్ట్ లో చెప్తా అన్నాను కదా, ఆ మూవీలో చూపించినట్టు కొన్ని ప్రమాదాలు నిజంగానే జరిగాయి. 2003లో ఎయిర్ డెక్కన్ సర్వీస్ ఓపెనింగ్ సెరమనీలో భాగంగా బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడకి ఫస్ట్ ఏరోప్లేన్ నడిపేందుకు ఏర్పాటు చేశారు. తొలి విమానంలో ప్రయాణించేందుకు అప్పటి ప్రముఖ రాజకీయవేత్తలు ఎం వెంకయ్య నాయుడు గారు, ఇంకొంతమంది రాజకీయ నేతలు విమానంలో కూర్చున్నారు. విమానం టేకాఫ్ అవుతున్న టైంలో ఒక ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. రన్వే మీద ఉన్నప్పుడు ఈ ప్రమాదం జరగడం వల్ల పెద్ద ముప్పు తప్పింది. ఇంకా 2006లో ఎయిర్ డెక్కన్ 108 ఏరోప్లేన్ బెంగళూరులోని హాల్ ఎయిర్పోర్ట్ లో రన్వే మీద ల్యాండ్ అవుతూ పక్కకు జారిపోయింది. ఈ ప్రమాదంలో 5 ప్యాసింజర్స్ కి లైట్ గా దెబ్బలు తగిలాయి. ప్లేన్ బాగా దెబ్బతినింది. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ఆకాశం నీ హద్దురా మూవీ చూశారు? కామెంట్ సెక్షన్ లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాతో తప్పకుండా చెప్పండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ ఇవ్వండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం డైనమిక్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వచ్చేస్తుంది. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టాటా.